గైస్ వెల్కమ్ టు న్యూ ట్రిప్ సో నేనైతే ఇప్పుడు కాజీపేట్ జంక్షన్లో ఉన్నాను అన్నమాట సో కాజీపేట్ నుంచి బెంగళూరుకి అయితే వెళ్ళబోతున్నాను సో అక్కడ నుంచి నేనైతే ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలన్నమాట మహాశివరాత్రి రోజు కోయంబత్తూర్లో ఈషా ఫౌండేషన్ సద్గురు ఇది ఉంటుంది కదా సో అక్కడ చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే నేను కాజీపేటలో ఉన్న యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ నేనైతే ఎక్కేది సో యశ్వంత్పూర్ జంక్షన్లో దింపుద్ది బెంగళూరులో సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కోయంబత్తూర్కి వెళ్ళాలి సో లెట్స్ గో सो फ्रेंड्स काजीपेट जंक्षन अच्छा इला उ चूस ओके ओके बट मंजीद जंक्षन इक चाल वरक ट्रेन अच्छे आगता है इकड़ेद रीकंस्ट्रक्षन अच्छे जो सो लेट्स गो एंड सी गाइस मैं 15023 गोरखपुर यशवंतपुर एक्सप्रेस 6:13 एएम को लेट्स गो गाइस चूसर आस्था स्पेषल ఎవరిని ఎక్కనీయట్లేదు ఇది అయోధ్యకి వెళ్తుందంట స్పెషల్ ట్రైన్ 05007 కాజీపేట రైల్వే స్టేషన్ అయితే డెవలప్ అయింది ఎస్కలేటర్ కూడా పెట్టారు మీదికి వెళ్ళడానికి ప్లాట్ఫామ్స్ చేంజ్ అవ్వడానికి సో మన ట్రైన్ అయితే వచ్చేసింది గాయస్ 2 అవర్స్ లేట్ ఉంది 4:30కి రావాల్సింది 6:30కి వచ్చింది ఫ్రెండ్స్ ట్రైన్ ఎక్కాక మీకు లోపల ఎలా ఉందో చూపిద్దాం అనుకున్నా కానీ చాలా ఘోరంగా ఉంది గాయస్ అయితే మొత్తం నేను స్లీపర్ రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ రిజర్వ్డ్ బోగి రిజర్వ్డ్ బెర్త్ అయినా కానీ ఎవరు పడితే వాళ్ళు కూర్చున్నారు మొత్తం కింద పైన ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నారు సో చాలా ఘోరంగా ఉంది గాయస్ సో మీద నా బెడ్లో అయితే కూర్చో చేసుకున్నా అసలు అమ్మాయిలు వస్తే మాత్రం చాలా కష్టం ఇలాంటి ట్రావెలింగ్ అయితే చాలా కష్టం అసలు సోలో ట్రావెలింగ్ మొత్తం బాయ్సే అండ్ లైక్ నలుగురు కూర్చున్న దగ్గర 10 మంది కూర్చుంటున్నారు ఘోరం అసలు దీనంత దరిద్ర ట్రైనింగ్ కూడా ఉండదు ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ ఉంది లోపల సో యశ్వంత్పూర్లో అయితే దిగేసాను నేను సో అట్లా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి రూమ్ రెస్ట్ తీసేసుకొని అయ్యా కొంచెం రెస్ట్ తీసేసుకొని ఇక్కడ ఐఏఎస్సి బెంగళూరు చూద్దామని వచ్చాను మా ఫ్రెండ్స్ ఉంటారన్నమాట ఐఏఎస్సి బెంగళూరులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు సో జస్ట్ చూద్దామని అలా వచ్చాను చూద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ కాలేజ్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాను గాయస్ ఇక్కడ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఇది సో మా ఫ్రెండ్ ఉంటాడనమాట ఈ బ్రాంచ్లో సో లోపలికి అయితే వెళ్ళాను అండ్ లోపల బిల్డింగ్ లోపల అయితే ఇలా ఉన్నాయి క్లాసెస్ ఒకటేమో వైట్ బోర్డు ఉంది ఒకటేమో లైక్ ప్రొజెక్టర్ వేయడానికి అలా ఉంది సో నేను సింపుల్గా అట్లా ఏదో జస్ట్ అలా చేద్దామని అలా సార్లు అలా యాక్ చేశాను అంతే అండ్ బాగుంది గాయస్ లోపల క్లాసెస్ అయినా కానీ ఏదైనా కానీ మెటీరియల్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట బిల్డింగ్ ఐఐఎస్సి బెంగళూరు సో ఇవి ఇదే గాయస్ ఐఐఎస్సి బెంగళూరు మెయిన్ బిల్డింగ్ అన్నమాట చూసుకోవచ్చు అంతే జంసేది టాటా చచ్చిలాగేదిరా సిగ్గు అవుతుంది నీకు ఇంకా అవే అవే తగ్గించుకుంటే మంచిది ఫ్రెండ్స్ నేనైతే మా ఫ్రెండ్ హాస్టల్కి అయితే వచ్చేసాను గాయస్ మీకు అయితే ఇప్పుడు నేను హాస్టల్ చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకు ఆడుకోవడానికి టీటీ కూడా ఉంటుంది లోపలనే హాస్టల్ లోపలనే ఇంకా పైకి రూమ్కి అయితే వెళ్ళిపోదాం లెట్స్ గో కృతిక హాస్టల్ అనమాట మా ఫ్రెండ్ బీటెక్ మా కాలేజ్తో పోల్చుకుంటే సారీ ఎన్ఐటి వరంగల్ దీంతో పోల్చుకుంటే
ఇది రూమ్ ఎంటెక్ వాళ్ళక రూమ్ టేబుల్ బెడ్ కబోర్డు మంచిగా సెట్ ఇది వెంటిలేషన్ కొరకు ఏంద్రా ఓకే ఇది కబోర్డ్ మెడల్స్ వచ్చినాయిగా ఇంకేమన్నా కుక్క క్రికెటా ఇది కూడా కబోర్డ్ గాయ్స్ ఐఎస్ వాష్రూమ్స్ హాస్టల్ బయట ఇట్లా ఆరేసుకోవడానికి కొంచెం ప్లేస్ అలా మంచిగా చూసుకోవడానికి ఇలా అల్లకెళ్ళి బయటకు వస్తారా అది గర్ల్స్ హాస్టల్ గదేలే కానీ పోరంటే ఇది మెస్ హాల్ గాయ్స్ సారీ ఇది ఇది లేడీస్ హాస్టల్ ఇప్పుడు మనం మెస్కి వెళ్తున్నాం యా ఇట్ సైడ్ కూడా మెస్ సారీ గర్ల్స్ హాస్టల్ ఐఏఎస్సి బెంగళూర్ మెస్ వెజ్ మెస్ ఐఏఎస్సి బెంగళూర్ ఫ్రెండ్స్ అసలు మనకు ఎలా ఉంటుందంటే ఈ ఐసీ బెంగళూరు రోడ్కి అటుపక్కలు ఉంటుంది ఇటుపక్కలు ఉంటుంది సో ఈ రోడ్కి అటుపక్కలు ఇటుపక్కలు దాటడానికి మనకి ఇలా సబ్వే కూడా ఉంటుంది అన్నమాట సో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ రావచ్చు రోడ్ క్రాస్ చేయడానికి అండ్ ఇది మొత్తం కాలేజే ఒక కాలేజ్కి సంబంధించింది అన్నమాట ఒక సైడ్ క్లాసెస్ ఉంటాయి ఇప్పుడు నేను వచ్చే సైడ్ ఏమో మొత్తం ప్లే గ్రౌండ్స్ లాగా అన్నమాట ఒక క్రికెట్ స్టేడియం లాగా ఇప్పుడు తయారవుతుంది ఇంకా ఇక్కడ స్పోర్ట్స్ ఉంటాయి జిమ్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నమాట సో మీరు చూసుకోవచ్చు ఇంకా అంబులెన్స్ అయినా ఏదైనా కానీ ఇక్కడ ఉంటుంది మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మనకు ఈఐఎస్సి బెంగళూరు కాలేజ్లో బట్ చాలా 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 పెద్దగా ఉంది అరౌండ్ 440 ఎకర్స్ ఉంటుందంట సో కాలేజ్ అయితే మా ఫ్రెండ్ చూశాను నేను కూడా నెట్లో మా ఫ్రెండ్ కూడా అదే చెప్పాడు సేమ్ అండ్ యా మీరు చూసుకోవచ్చు లోపలికైతే ఇప్పుడు నేను వెళ్తున్నాను సో దీంట్లోనే బ్యాడ్మింటన్ కోర్ట్ డ్యాన్స్ అలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి జిమ్ఖానా ఐడి కార్డ్ అట్లా చూపాను టాయిలెట్ సార్ వెళ్ళాను బ్యాడ్మింటన్ కోర్ట్ ఐఎస్సి బెంగళూరు ప్లేయింగ్ వాలీబాల్ ఇన్ ఐఎస్సి బెంగళూరు ఓ ఇది గైస్ ఐఎస్సి బెంగళూరు అయితే చూసేసుకొని ఇంకా రూమ్కి వచ్చేసాను సో ఇంకా ఇవాళ నైట్ కోయంబత్తూర్కి ట్రైన్ అన్నమాట అది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది బై బాయ్.